పార్వతీపురం మండలం పంచాయతీ లచ్చన్న దొరవలస గిరిజనులకు పట్టా భూములు ఆన్లైన్ చేయాలని లచ్చన్న దొరవలస వెలగవలస పంచాయతీ దోనగడ్డ వలస గిరిజనులకు మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య భవన్ నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లి గంగు నాయుడు, వి ఇందిరా, జిల్లా కమిటీ సభ్యులు బంటు దాసు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పాలమిట్ల రాము మాట్లాడుతూ లచ్చన్న దొర వలన గిరిజనులకు గత 50 సంవత్సరాల క్రితం పట్టాలు ప్రభుత్వం ఇచ్చిందని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని, కానీ ఇంతవరకు వెబ్లాండ్ లో ఆన్లైన్ చేయలేదని అన్నారు. ఆన్లైన్ కాకపోవటం వలన గిరిజనులకు రైతు భరోసా కానీ ప్రభుత్వ పథకాలు రావటం లేదని అన్నారు. ఎరువులు విత్తనాలు సబ్సిడీపై పొందలేకపోతున్నారని చెప్పారు. గిరిజనుల భూములు ఆన్లైన్ కాకపోవటం వలన కొంతమంది పెత్తందారులు రికార్డులు మార్చి భూమిని అమ్ముకోవటానికి చూస్తున్నారని కూడా చెప్పారు. ఇప్పటికైనా అధికారులు గిరిజన భూములు వెబ్లాండ్ లో ఆన్లైన్ చేసి గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. యాభై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములకి ప్రభుత్వమే అప్పుడు నుండి పాలకులు పట్టాలు మంజూరు చేస్తున్నారు. అయితే పట్టాలు అయితే మంజూరు చేశారు, కానీ అవి ఆన్లైన్ చేయట్లేదు. ఎందుకు ఆన్లైన్ చేయలేట్లేదని ఆ రోజులున్న జిల్లా కలెక్టర్ గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ గారు కలిశారు. అయితే పార్వతీపురం మండలంలో తహసీల్దారి గారు కలిశారు. కలిసినప్పుడు కూడా ఆన్లైన్ చేయట్లేదు. ఎందుకయ్యా మీరు మాకు పట్టాలు మంజూరు చేశారు, మీరు ఎందుకు ఆన్లైన్ చేయట్లేదని ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగి ఉన్నాము. అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా సమస్త సమస్యగా మిగిలిపోయింది, కానీ ఏ అధికారులు కూడా స్పందించట్లేదు. మా గ్రామానికి ఎందుకు పట్టాలు ఇచ్చారు, ఎందుకు ఆన్లైన్ చేయట్లేదు అని అధికారులకి ఎన్నిసార్లు వెళ్ళి సమస్యలు తెలియజేసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ రోజు కలెక్టర్ గారికి కలవనాటికి మా గ్రామస్తులు అందరం కూడా వచ్చున్నాము. ఈ కలెక్టర్ గారైనా స్పందించి ఆన్లైన్ మా భూములు లేని భూములకి వెంటనే ఆన్లైన్ చేసి మా పట్టాలకి తగిన భూములు ఎక్కడెక్కడ తప్పులో ఉన్నాయో అవన్నీ సరిచేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా గ్రామానికి నీరు లేదు, నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎందుకంటే గ్రామంలో అయితే నీరు చాలా కొదువుగా ఉన్నది. ఎందుకంటే గ్రామంలో ఇంటింటి కొళాయిలు అయితే వేశారు. గ్రామంలో తాగునీరు ఇబ్బందిగా ఉంది. ఇంటింటి కొళాయిలు చెప్పుకోనేటికైతే మాత్రమే ఉన్నాయి, కానీ బోరు కానీ ట్యాంకీ కానీ గ్రామంలో లేదు. పాడైపోయిన నుయ్యి నీరు మాత్రమే మేము తాగుతున్నాము. అలాగే మా గ్రామం పక్కన ఉన్నది దోనిగడ్డ వలస. దోనిగడ్డ వలసలో నీరు కూడా చాలా దారుణంగా ఉంది. దీనికి ప్రభుత్వాలు ఎన్నిసార్లు మనం పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఈ బురద నీరు తాగుతుంటే మలయారు, టైఫాయిడ్ నాడు జ్వరాలు కూడా వస్తున్నాయి గ్రామంలో. ఈ నీరు తీసుకొని వెళ్ళి ఆర్డబ్ల్యూజేఏ దగ్గరికి, అప్పుడు డిఎల్ దగ్గర కూడా మనం కలిసాము. అయితే 4 అడుగులు మాత్రమే వాళ్ళు తవ్వారు. తవ్వేసి వెంటనే నీరు ఇచ్చాము, మీ గ్రామంలో ఎదుగో బోర్ వేసామని వాళ్ళు చెప్పుకొని నెక్కలైతే